నమస్తే అండి, నేను మీ భవానీ కుసుమాని. నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి. ఈరోజైతే ఒక చిన్న వంటతో మీ ముందుకు వచ్చానండి. చాలా రుచికరమైన బెండకాయ కూర చూపిస్తానండి. ఇంతకుముందు కూడా చేస్తున్నాను, ఇప్పుడు కూడాను. మళ్ళా మీరు ఆ వీడియో చూసుంటారో లేదో అని మళ్ళా చేస్తున్నాను, చూడండి. ఇప్పుడైతే బెండకాయలు నేను 1/2 కిలో తెప్పించానండి. అందులో ఒక 200 గ్రామ్స్ ముదురు పోయాయి కాబట్టి 300 గ్రాములు బెండకాయల గుత్తో నేను కర్రీ చేస్తున్నాను. మనకి చింతపండు అవసరం లేదండి. ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి వేస్తున్నాను, అందువల్ల కొంచెం గరం మసాలా పౌడర్ వేసి చేస్తాను. ఈ కూర చపాతీలోకి, రోటీలోకి, అన్నంలోకి, అన్నిట్లో బాగుంటుందండి. చాలా బాగుంటుంది, చూడండి. మీరే ఎంత ఈజీగా ఉంటుందో మీరే చూడండి. ఇప్పుడైతే 2 సార్లు బెండకాయలు బాగా కడిగి పక్కన ఒక క్లాత్ మీద పెట్టి నీళ్ళన్నీ తుడిచేసుకున్నానండి. అంటే దాంట్లో జిగట్టు ఉంటుంది కదండి, అందువల్ల ఆ జిగురు పోయేదానికి తుడిచేసాను క్లాత్. ఒక మంచి బట్టతోటి తుడిచి పక్కన పెట్టుకొని దాన్ని కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకొని ఏ సైజు కావాలో మీకు ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసేసుకొని అన్నీ, నేనైతే 3 టమాటాలు తీసుకున్నానండి. ఒకటి పెద్దది, 2 చిన్నవి. తర్వాత 2 ఆనియన్స్ తీసుకున్నాను, మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నానండి. ముందైతే టమాటాలు కట్ చేసేసుకొని, కొంచెం పచ్చిగా ఉన్నాయండి నా దగ్గర టమాటాలు, అందువల్ల నేను టమాటో ప్యూరీలాగా చేస్తున్నాను. ఎందుకంటే బాగా కలవాలి కూరలో అనుకుంటే, మనం ప్యూరీలాగా చేసి కూరలో వేసుకుంటే చాలా బాగుంటుంది. అదే పండ్లు అనుకోండి, అవసరం లేదు ప్యూరీ, అట్లాగే కూడా వేయచ్చు, తొందరగా మెల్ట్ అయిపోద్ది అది. అందుకని నేను అన్ని మిక్సీ జార్లో వేసుకున్నాను, సన్నగా కట్ చేసుకొని 3 టమాటాలు. ఇప్పుడైతే బెండకాయలు కూడాను అన్నీ కట్ చేసుకొని ఆనియన్స్ 2 తీసుకున్నానండి. 2 ఆనియన్స్ చిన్నవి కాబట్టి 2 మన ఆనియన్స్ వల్లే మనకు టేస్ట్ కూడా బాగా వస్తుందండి. ఆ కర్రీకి టేస్ట్ రావాలంటే ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం బాగానే. అందుకనే నేను 2 ఆనియన్స్, 300 గ్రాములకి తగ్గట్టుగా ఆనియన్స్ టమాటో చూపిస్తున్నాను, చూడండి. ఇక ఆనియన్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే నేను ఒక 150 ml ఆయిల్ పోసానండి. అంటే ఇప్పుడు చూడండి, టమాటాలు ప్యూరీ పట్టుకున్నాను, పచ్చి టమాటా అన్నాను కదండి, కొంచెం ఆరెంజ్ కలర్గా వచ్చాయి. అదే రెడ్ అనుకోండి, రెడ్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటే కూర ఎవరికైనా ఇష్టం కదండి. ఇప్పుడైతే ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయలని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తున్నానండి, ఎందుకంటే ఆ జిగురు పోయేదానికి చేస్తున్నాను. ఇప్పుడు మనకి కూరలు ఆ ముక్క కూడా విడివిడిగా రాకుండా ముక్కలుగానే ఉంటుంది, మెత్తగానూ ఉంటుంది, అందుకని ఇట్లా డీప్ ఫ్రై చేస్తున్నాను. చేసి అవన్నీ తీసి ఒక బౌల్లో మళ్ళీ తీసి పెట్టుకున్నాను బాగా ఫ్రై అయిన తర్వాత. ఆ తర్వాత అంటే ఒక 5 నిమిషాలు కూడా పడలేదండి, బాగా కొంచెం మెత్తబడేదాకా ముక్క వేయించుకొని ఆ తర్వాత ఆ బాండల్లో నూనె తీసేసుకొని, ఇప్పుడైతే నేను ఒక 3 స్పూన్లకు తక్కువే 2 స్పూన్లు వేసానండి ఆయిల్. ఆ 2 స్పూన్లకి, ఎందుకంటే మనకు బెండకాయల్లో కూడా ఆయిల్ ఉంది కదండి, అందుకని కొంచెం తక్కువ వేసుకుంటే మంచిది, ఎక్కువైపోద్ది ఆయిల్ లేకపోతే. ఇప్పుడు ఒక చిన్న స్పూను 2 చిటికెలు పసుపు వేసాను, రుచికి తగినంత ఉప్పు వేసి వేయిస్తున్నాను. ఇప్పుడు అవి కాస్త కలర్ తిరిగేదాకా ఉంచుకుని ఇప్పుడు కాస్త సిమ్లో పెట్టుకుంటే మనకి బాగా మగ్గుతాయండి, చూడండి బాగా మగ్గాయి కదా. ఇప్పుడు కాస్త ఒక 1/2 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, అంతే, 1/2 కూడా కాదండి, ఇంకా తక్కువే వేసాను, మంచి స్మెల్ వస్తుందండి అట్లాగే వేసుకుంటే. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకొని ఆ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్న తర్వాత మనము ఇప్పుడు నేను మిరప్పొడి వేస్తాను, చూడండి 1/1 వేస్తాను. ఈ కూర మీరు ఎంత సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే అంత రుచి ఉంటుందండి. ఏ కూరకైనా కూడాను చిన్న మంట మీద చేసుకుంటే రుచి ఉంటుంది. అందుకని నేనైతే ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసానండి. అప్పట్లాగే మనకు కరివేపాకు మంచిది కదా ఆరోగ్యానికి, అందుకని నేను కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు గరం మసాలా పౌడర్ అనేది 1/2 స్పూన్ వేసాను, 1/2 కన్నా తక్కువ కూడా ఉంటుంది, అంతే, ఎక్కువ లేదు. గరం మసాలా పౌడరు 1 చిన్న స్పూను, కారం, ధనియాల పొడి 1/2 స్పూను,
అంతేనండి, ఇంకేమీ లేదు. గరం మసాలా పొడిలోనే ధనియాలు కూడా వేస్తున్నాను, జీరా కూడా వేస్తున్నాను, అన్నీ వేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం వేస్తున్నాను. అంతేనండి, ధనియాల పొడి అంతే, ఇక ఇంకేం లేదు అందులో. ఇప్పుడు గరం మసాలా పొడి, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు ఇందులో వేసి ఆనియన్స్లో వేయిస్తున్నాను. ఇవి కొంచెం వేగాక ఈ టమాటో ప్యూరీ ఉంది కదండి, అది వేసేసుకుందాం. ఈ నేను కొంచెం దూరంగా ఉన్నాయనే నేను మిక్సీకి పట్టుకున్నాను, లేదనుకుంటే మీరు అట్లాగే కూడా కట్ చేసి వేసుకోవచ్చు పండ్లు కనుక మీ దగ్గర ఉంటే. ఇక ఆ జార్లో కాస్త నీళ్ళు వేసుకొని తిప్పి అందులోని పోసి కాస్త ఉడికించుకున్నామంటే, ఆయిల్ పైకి తెలియదాకా ఉడికించుకుంటే టమాటా పచ్చివాసన పోద్ది. ఇది ఈజీ అండి ప్రాసెస్ కూడాను. కాకపోతే మనం మనసు పెట్టి దాని మీద చేస్తున్నాం అనుకోండి, ఆ కూర మామూలు కూరగాయలైనా కానీ చాలా బాగుంటుందండి నోటికి. మనం నాన్ వెజ్జే తినాలని లేదండి, వెజ్లో కూడా ఎంతో ఇష్టంగా తినే కూరలు కూడా ఉంటాయండి. మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, మనం దాని మీద మనసు పెట్టి చేసే దాన్ని బట్టి కూడా ఉంటుందండి. ఇప్పుడైతే అది కాస్త ఆయిల్ పైకి తేలింది కదండి, టమాటాలు ఉడికాయి కదా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ బెండకాయ ముక్కలు ఇందులో వేసేస్తాను. చూడండి, ఆ బెండకాయ ముక్కలు వేసేసాను 300 గ్రాములు. కానీ పుచ్చులు అయితే ఏం లేవండి, ముదిరిపోయినవి మాత్రం తీసేసాను. కూరలో వేస్ట్ కదండి, ఎవరు తినరు, అందుకని ముదిరిపోయినవి తీసేసి ఆ 300 గ్రాములకు పోయినగానే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేశాను. మీకు అన్నీ చూపించాను కదా, మీరు కూడా ఇదే రకంగా చేసుకోండి. ఇప్పుడైతే నేను బెండకాయలు వేసిన తర్వాత అవి కూడా కాస్త దానికి ఆ మసాలా అంతా పట్టాలని, ఉప్పు, మిరపొడి, కారము, గరం మసాలా అంతా పట్టాలని నేను కాస్త వాటర్ కూడా వేసి ఉడికించుకుంటున్నానండి. అప్పుడైతే మనకి బెండకాయలోకి అంత స్పైసెస్ అంతా పోతాయి. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో కలర్గా. నేను అది వేసిందే ప్యూరీ చేసి టమాటో ప్యూరీ కలర్ కోసమనండి, ఎందుకంటే మనకి వేయిస్తే ఇంత మాత్రం కలర్ రాదు. పండ్లు కనుక అయితే రెడ్గా ఉంటుంది, మనం తినాలన్నా కూడా కంటికి కూడా ఇంపుగా ఉండాలి కదండి. అందుకని నేను ఇట్లా చేసి ఫైనల్గా కొత్తిమీర కట్ చేసి వేసానండి. ఇంతేనండి, చాలా ఈజీ ఈ కూర. తిని చూడండి, చాలా బాగుంటుంది. నేను కూడా మీకు తిని చూపిస్తాను చూడండి. మీరు మీకు గనక ఈ కూర నచ్చితే, చేసుకొని తిని నచ్చితే అప్పుడు ఒక లైక్ చేసి, షేర్ చేసి ఒక కామెంట్ పెట్టండి. ఈరోజుకైతే నా వీడియో ఇంతేనండి.